నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్రను మాట్లాడుతున్నాను. గత సంవత్సర కాలంగా మనం సేంద్రియ వ్యవసాయ విధానంపై మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో మిర్చి పంట మీద ప్రధానంగా వచ్చే తెగుళ్ళు పురుగుళ్ళు, ఏ బ్యాక్టీరియాలు, ఏ ఫంగస్లు పిచికారీ చేసి పంట దిగుబడులు పెంచుకోవచ్చు, పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు, తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు అనేది చర్చించడం జరిగింది. ఫస్ట్ సంవత్సరం కాబట్టి ప్రతి బయలాజికల్ ఉత్పత్తి గురించి రైతులకి అవగాహన కల్పించడం కోసం దగ్గర దగ్గర మనము 700 నుంచి 800 వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో. అయితే లాస్ట్ ఇయర్ పంట పండించేటప్పుడు మన ఛానల్ చూసిన రైతులు సమాచారం కోసం రకరకాల సమస్యలకి పరిష్కారం కోసం ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయితే అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మనం ఫలానా ఫంగస్ ఫలానా దానికి కొట్టాలి, ఫలానా బ్యాక్టీరియా ఫలానా దానికి కొట్టాలి అని మనం చెప్పినప్పుడు వాటి పనితనం ఎలా పనిచేస్తాయి అనేది వాళ్ళకి అవగాహన లేక ఎక్కువ సార్లు పదే పదే ఒకే విషయంపై ఎక్కువ ఫోన్ కాల్స్ చేయడం జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ మనం వాళ్ళకి సరైన సమయం ఇచ్చి మ్యాక్సిమం 2-3 వేల మంది రైతులకి గత సంవత్సర కాలంగా మన ఉత్పత్తులు గురించి, అంటే ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో రైతులు మనం ఎంత చెప్పినప్పటికీ కూడా ఇది ఒక వ్యవస్థలాగా పంట మీద పిచికారీ చేయటం అనేది రైతులకి అర్థం కావట్లేదు అనేది మనం గుర్తించడం జరిగింది. అందుకోసం ఈ సేంద్రియ వ్యవసాయ విధానాలని ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా అసలు ఈ బ్యాక్టీరియాలు ఏంది, ఈ ఫంగస్లు ఏంది, అసలు ఈ వ్యవసాయం ఏంది, ఈ వ్యవసాయంలో ఏ విధంగా ఈ వీటి నుంచి ఫలితాలు తీసుకోవచ్చు, పంట దిగుబడులు పెంచుకోవచ్చు అనే విషయంపై నేను నా స్వీయ అనుభవంతో ఇలా ఒక బుక్ తయారు చేయడం జరిగింది. నేనే సొంతంగా రచించి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి గత 2 సంవత్సరాలుగా నేను ఏ బ్యాక్టీరియాలు ఏ ఫంగస్లు వాడాను, ఈ దేశంలో ఈ బ్యాక్టీరియాలు ఫంగస్లు ఉత్పత్తి చేసే కంపెనీలు ఏమున్నాయి, ఏ కంపెనీల దగ్గర నేను తీసుకొచ్చి వాడాను, నేను ఏ కంపెనీ ఉత్పత్తుల్ని రీకల్చర్ చేసుకొని మల్టిప్లికేషన్ చేసుకొని పంటల మీద వాడి సక్సెస్ అయ్యాను అనేది మొత్తం కూడా ఈ బ్యాక్టీరియాలు ఫంగస్ల గురించి పూర్తి నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఈ బుక్ రచించడం జరిగింది. ఇందులో అసలు సేంద్రియ వ్యవసాయం ఇది ఫస్ట్ జర్నల్ కింద ఈ సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క బుక్ ఒక 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇలా బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఎడిషన్ అన్నట్టు. ఇందులో బేసిక్ అగ్రికల్చర్ గురించి చెబుతాం. అంటే మనం పంటలు పండించేదానికి సేంద్రియ వ్యవసాయం అసలు ఎలా మొదలుపెట్టుకోవాలి, బేసిక్స్ ఏంది, ఇందులో బ్యాక్టీరియాలు ఏంది, ఫంగస్లు ఏంది, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, తయారు చేసుకునే మెథడ్స్ ఏంది, తర్వాత పంట మార్పిడి విధానాలు ఏంది, మనం చాలామంది రైతులు భూమి ఎరువులు అంటే యూరియా, డిఏపి, పొటాషు కెమికల్లో ఇస్తున్నాం కదా, దాన్ని ఆల్టర్నేట్గా సేంద్రియ వ్యవసాయంలో ఏమి ఎరువులు వాడుకోవాలి, వాటిలో మనకు దొరికే మన గ్రామీణ ప్రాంతంలో దొరికే ఎరువులు ఏంటి, వాటిలో ఉన్న పోషకాలు ఏంటి, ప్రధాన పోషకాలు ఏంటి, సూక్ష్మ పోషకాలు ఏంటి, ఏ రేషియోలో ఉంటాయి అనేది సమగ్ర సమాచారం ఈ బుక్లో ఇవ్వటం జరుగుతుంది. అలానే పంటలపై వచ్చే చీడపీడలకి ఏ కాంబినేషన్స్, ఏ ఫంగస్లు కలిపి కొట్టాలి, ఏ బ్యాక్టీరియాలు స్ప్రే చేస్తే పురుగులు కంట్రోల్ అవుతాయి, ఏ బ్యాక్టీరియాలు స్ప్రే చేస్తే తెగుళ్ళు కంట్రోల్ అవుతాయి, ఏ పంటకి ఎలా స్ప్రే చేయాలనేది కూడా ఇందులో ఇవ్వటం జరిగింది. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని దగ్గర దగ్గర ఇప్పుడు 13,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అయితే ప్రతి రైతుకి సమగ్ర సమాచారం మనం ఇచ్చిన 4 నంబర్లతో సమగ్ర సమాచారం ప్రతి రైతుకి ఇవ్వాలంటే కష్టమైన పని. మనం ఈ ఛానల్లో పెట్టినప్పుడు లాస్ట్ జూన్, జూలై, ఆగస్టు ఆ టైంలోనే అప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మేబీ 1500 మంది 2000 మంది కంటే లేరు. ఆ టైంలోనే ఈ 1500 మంది 2000 మంది చేసే కాల్స్ని హ్యాండిల్ చేయటం కూడా కష్టంగా అనిపించింది. వ్యవస్థనే రైతుల వద్దకు తీసుకెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేసినప్పటికీ ఆ వ్యవస్థ గురించి తెలియకపోవటం వల్ల వాళ్ళని సాటిస్ఫై చేసి ఈ ఉత్పత్తుల గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కష్టంగా అయింది. ఇప్పుడు 13,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. రేపు మళ్ళా సీజన్ వచ్చే నాటికి 30,000 మందో 40,000 మందో సబ్స్క్రైబర్స్ అవుతారు. అయితే అంతమంది ఈ విధానాన్ని ఫాలో అవ్వాలి, తర్వాత ఈ విధానాన్ని ఆచరించాలి అన్నప్పుడు ప్రతి ఒక్క రైతుకి కూడా మనం
ఫోన్లో గైడ్ చేయటం అంటే కష్టం. మనం మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో యూట్యూబ్లో వీడియోస్ పెడతాము, దాంతోపాటు ఆ వీడియోస్లో చెప్పిన ఫంగస్లు బ్యాక్టీరియాలు ఎలా పనిచేస్తాయి అనేది మీరు ఈ బుక్లో రెఫరెన్స్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోయి. ఒక్కొక్క ఫంగస్ సహజంగా మనం ఏం చేస్తాము, ఒక ఫంగస్ని పురుగు ఉధృతిగా ఉన్నప్పుడు పురుగుని కంట్రోల్ చేయడం కోసం పంట మీద పిచికారీ చేయమని చెప్తాం. సహజంగా రైతు ఏమనుకుంటాడు, ఇది పురుగు ముందే అనుకుంటాడు, పురుగుకు సంబంధించే కంట్రోల్ చేస్తా అంటాడు. కానీ ఒక్కొక్క ఫంగస్ 10 రకాల పనులు చేస్తాయి. అది వీడియోస్లో మనం చెప్పటం ఏ ఫంగస్ దేనికి పనిచేస్తుంది, అది చేసే 10 రకాల పనుల్ని చెప్పాలి విశదీకరించంటే అయ్యే పని కాదు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో ఇవ్వటం జరిగింది. ఒక ఫంగస్ పురుగుని కంట్రోల్ చేస్తుంది, తెగుళ్ళని కంట్రోల్ చేస్తుంది, గ్రోత్ని ప్రేరేపిస్తుంది, సూక్ష్మ పోషకాల ధాతు లోపాలని సవరిస్తుంది, ఒక బ్యాక్టీరియా గ్రోత్ని ప్రేరేపిస్తుంది, పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది, తెగుళ్ళని కంట్రోల్ చేస్తుంది, 10 రకాల పనులు ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక్కొక్క ఫంగస్ చేస్తాయి. అలాంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బుక్లో ఇవ్వటం జరిగింది. మీకు ఇంకొక 10-15 రోజుల్లో ఈ బుక్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. కావలసిన వాళ్ళు మన ఆఫీస్ నంబర్స్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే మనం పంపించడం జరుగుతుంది. ఈ బుక్ తయారు చేయడానికి, ఈ బుక్ రచించడానికి గల కారణాలు, ఈ బుక్ వల్ల ఉపయోగాలు, ప్రతి సంవత్సరం ఒక బుక్ కాడికి రిలీజ్ చేస్తామని చెబుతున్నాము. నెక్స్ట్ సంవత్సరం రిలీజ్ చేసే బుక్స్లో ఏముంటాయి, ఆ తర్వాత ఏంటి అనేది, ఇది వ్యవసాయానికి ఉపయోగపడే ఫంగస్లు బ్యాక్టీరియాలు అయినప్పటికీ మనం ఈ బుక్లో ఇచ్చింది. ఈ విధానం ద్వారా రాబోయే వ్యవసాయంలో వచ్చే మార్పుల గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో చర్చిద్దాం. రైతు మిత్రులకి ధన్యవాదాలు.